వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగిరముగా అని ఒక పద్యం ఉంది. ఇదివరకు ఎవరు చెప్పినా వినాలా, అందులో మంచి చెడులు విశ్లేషించుకోవాలని. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి మరి మంచి చెడులు ఎవరు చెప్తున్నారో తెలియదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా 145 కోట్ల మంది, అది ఆయనకి తెలియాలి. దాదాపుగా ఈ లెక్కను చూసుకున్నటువంటి సందర్భంలో 90 కోట్ల కుటుంబాలు అవుతాయి. కుటుంబానికి ఒక లక్ష ఇచ్చేస్తాం అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ దేశంలో 85 కోట్ల మందికి రేషన్ వెళ్తుంది ఫ్రీగా, 85 కోట్ల మంది అంటే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అన్నటువంటిది లెక్కేసుకోవాలి. 85 కోట్లు x 100,000 రూపాయలు ఎలా సాధ్యం అసలు? 85 x 100,000 ఏడాదికి 85 లక్షల కోట్ల రూపాయలు పాజిబుల్ అవుతుందా? 85 లక్షల కోట్లు, 85 కోట్ల మందికి 100,000 రూపాయలు చెప్పినాయి, 85 కోట్ల లక్షలు సాధ్యమవుతుందా? నెంబర్ వన్. రెండవది, అదేదో నోట్లు ప్రింట్ చేస్తే మహిళలకి ఇవ్వడం సులభం అవుతుంది అనేటటువంటి తరహాలో మరొక ప్రచారం, అది మోడీ తొక్కేస్తున్నాడు, మోడీ ఆపేస్తున్నాడు అంబానీలు అదానీల కోసం అన్నట్టు. ఆర్థిక శాస్త్ర నిపుణులు అందరికీ తెలుసు, నోట్లు ఎట్లా పడితే అట్లా ప్రింట్ చేయడానికి ఉండదు, దాంట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంతైతే తయారు చేస్తున్నామో అంతకు తగ్గ రిజర్వ్స్ ఉండాలి, అక్కడ గోల్డ్ రిజర్వ్స్ పెడతారు, ఆ తర్వాతనే అవకాశం ఉంటుంది. అది కూడా తెలియాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద రాహుల్ అవగాహనతో మాట్లాడుతున్నారా, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారా, ఎవరికి అర్థం కాదు.